నమస్తే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి ఇది చాలా కీలకమైనటువంటి డిపార్ట్మెంట్గా హైదరాబాద్లో ఉంది అయితే కొద్ది రోజుల క్రితం ఈ జిహెచ్ఎంసిలో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి అనేక రకాల అంశాలు వెలుగులోకి వచ్చాయి ముఖ్యంగా అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది ఈ జిహెచ్ఎంసి అనేది ఒక నిర్ధారణకు వచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీలో ప్రక్షాళన చేయాలి అక్కడ నెలకొన్నటువంటి ఏదైతే అవినీతి అక్రమాల అంశం ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి ప్రజలకు ఒక సుపరిపాలన అందించాలి అనే దిశగా అడుగులు వేస్తున్నారు దీనిలో భాగంగా జిహెచ్ఎంసీలో గత ఏళ్ల తరబడి ఎవరైతే తిష్ట వేసుకుని ఉన్నారో వారిని మార్చాలనే యోచనలో ఉన్నారు దాదాపు పదేళ్ల నుంచి అక్కడే కొంతమంది కీలకమైనటువంటి అధికారులు ముఖ్యమైనటువంటి విభాగాల్లో అలాగే పనిచేస్తున్నారు వాస్తవానికి వారికి బదిలీలు జరిగాయి కానీ మళ్ళీ అక్కడికే రావటం దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వారి యొక్క లాబియింగ్తో అక్కడే డిప్టేషన్పై పనిచేసినటువంటి పరిస్థితి ఇలాంటి సందర్భంలో తాజాగా మనం చూస్తున్నాం జిహెచ్ఎంసిలో వరుసగా ఏసీబీ రైట్స్ ముఖ్యంగా ఆ యొక్క కొన్ని విభాగాల్లో పనిచేస్తున్నటువంటి అధికారుల్ని పట్టుకున్నారు అలాగే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఎవరైతే శివ బాలకృష్ణ ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం కూడా జీహెచ్ఎంసీలో ఒక ప్రక్షాళన చేయాలి దానిపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టాలని భావించారు ఇలాంటి సందర్భంలో తాజాగా షేర్లింగంపల్లి డివిజన్లో విజిలెన్స్ అధికారులు సోదాలు చేశారు అలాగే ఈ పది రోజుల్లో దాదాపు ఇరవై మంది సిబ్బంది ఏసీబీకి చిక్కరు చూడండి ఎంత కీలకమైనటువంటి అంశం అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏ రకమైనటువంటి అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి జరుగుతున్నాయి అనేది ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఇలాంటి సందర్భంలో ఒక నివేదికను తయారు చేసింది విజిలెన్స్ ఎవరెవరు ఎప్పటి నుంచి అక్కడ లాంగ్ స్టాండర్డ్లో ఉన్నారు అనే దాని మీద అలాగే కొంతమందిపై అవినీతి ఆరోపణల కింద ఫిర్యాదులు కూడా వచ్చాయి కానీ అప్పుడు గులాబీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల అండదండలతో వీరు అలా కొనసాగుతూ వచ్చారు ప్రధానంగా జిహెచ్ఎంసీలో మొత్తం ముప్పై సర్కిల్స్ ఉన్నాయి దీంట్లో నూట నలభై ఐదు మంది ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ అలాగే మూడు వందల నలభై మూడు మంది బిల్ కలెక్టర్లు ఉన్నారు వీరిలో దాదాపు సెవెంటీ పర్సెంట్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వారికి బదిలీ అయినప్పటికీ అక్కడే పనిచేస్తున్నారు వారి యొక్క లాబియింగ్తో ఇలాంటి సందర్భంలో మొదటగా వారిపై ఫోకస్ పెట్టి అక్కడి నుంచి బదిలీ చేయాలి అలాగే వారిలో కొంతమందికి అవినీతి ఆరోపణలు బాగా ఎక్కువగా ఉన్నాయి వారి మీద కూడా నిఘా పెట్టాలి అనేది తాజాగా జరిగినటువంటి ఏసీబీ రైడ్స్లో పట్టుబడినటువంటి వారంతా ఆ జాబితాలోని అధికారులే సో ఇలాంటి సందర్భంలో ప్రజలకు ఒక మంచి పాలన అందించాలి ప్రతి డిపార్ట్మెంట్లో పేరుకుపోయినటువంటి అవినీతి అక్రమాలకు చెక్ పెట్టాలి ఆ దిశగా మనం అడుగులు వేయాలి ఎందుకంటే జిహెచ్ఎంసీ అంటే ఎప్పుడూ కూడా బిజీగా ఉండేటువంటి సెక్షన్స్ అవి ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది తాజాగా జరిగినటువంటి ఘటన కూడా దానికి మరింతగా ఊతం ఇస్తున్నట్లు చెప్పాలి మనకి ముఖ్యంగా నిజాంపేటలో ఒక టీ స్టాల్ పెట్టుకున్నటువంటి వ్యక్తి దగ్గర నుంచి బిల్ కలెక్టర్ లక్షా యాభై వేల రూపాయలు లంచం తీసుకున్నాడు అంటే చూడండి ఒక కేవలం టీ స్టాల్ యజమాని దగ్గర అనుమతి లేకుండా పెట్టాడని చెప్పి చిన్న చిన్న వ్యాపారస్తుల మీద ఆ రకమైనటువంటి చూస్తుంటే ఇంకా మరి కొంతమంది పెద్ద బిజినెస్ మెన్స్ ఉంటారు పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి ఆ రకంగా అనుమతి లేని చోట్ల ఏ రకంగా లంచాలు వసూలు చేస్తున్నారు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు అనేది మనం ఇక డైరెక్ట్గా చెప్పక్కర్ల కేవలం ఒక టీ స్టాల్ యజమాని దగ్గరే లక్షన్నర లంచం ఆ వ్యవహారంలో అడ్డంగా బుక్ అయ్యారు ఆ కేసులో అక్కడ ఉన్నటువంటి స్థానిక గులాబీ నేత కూడా ఆయన గారికి సపోర్ట్ చేశారు సో ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది ఎక్కడ చూసినా ఏ డిపార్ట్మెంట్లో చూసినా ఏ సెక్షన్లో చూసినా అవినీతి అక్రమాలు అవినీతి అక్రమాలే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అవటాలు అనేక రకాలుగా ఆరోపణలు ఒక్క డిపార్ట్మెంట్ అని లేదు సో ఇలాంటి సందర్భంలో జీహెచ్ఎంసిలో మొట్టమొదటిగా ప్రక్షాళన చేయాలి ఇప్పటికే హెచ్ఎండిఏ మీద కూడా ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్ ఇలాంటి సందర్భంలో త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇలా భారీ స్థాయిలో మార్పులు చేర్పులు ఉండబోతున్నాయనేది వాస్తవం